ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారే, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, కొప్పంలో ఓడిపోయాడు. చూద్దరు కానీ కొద్ది రోజుల్లో ఇప్పుడు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే బొత్స సత్యనారాయణ, ఇక్కడ వెల్లంపల్లికి నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని నువ్వు అక్కడ రాజీనామా చేసి మళ్ళీ గెలు, మేము పార్టీనే మూసేస్తాం. ఒకవేళ మీకు నిజమైనటువంటి గెలుపు అంటే ప్రజలు మీతో ఉన్నారంటే డిజాల్వ్ చేయండి మొత్తం గవర్నమెంట్ని, డిజాల్వ్ చేయండి, అందరు రాజీనామా చేయండి, మేము రాజీనామా చేసి కలిసి జనరల్ ఎలక్షన్కి వెళ్దాం. మళ్ళీ మీరు గెలిస్తే మేము తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బుని, అధికారాన్ని, పోలీసుల్ని, వాలంటీర్ల్ని అన్నింటినీ ఉపయోగించి కన్నుపోయి లొట్ట మాదిరిగా గెలిచి మీరు సంబరాలు చేసుకుంటే అది మీ కర్మ. ఏం చేశారని మీకు గెలిపిస్తారు? ఒకవేళ ప్రజలు మీతో ఉంటే ఎందుకు మీరు ప్రతిదానికి భయపెడుతున్నారు? రేపు అసెంబ్లీ ఉంది, ఒక్కరోజు ఎవరైనా అసెంబ్లీ పెట్టారా? అసెంబ్లీలో చర్చించడానికి కూడా భయం మీకు. ప్రజలు మీతో నుండి మీరు మంచి కార్యక్రమాలు చేశారంటే అసెంబ్లీలో ఎందుకు చర్చకు రావడం లేదు? ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేశావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం అధికారులందరూ నీ అప్పుల గురించి వస్తే, చీఫ్ సెక్రటరీ నుంచి మంత్రులు, మీ సెక్రటరీలందరూ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు కాళ్ళు ఏళ్ళు పెట్టుకుని బతిమలాడినటువంటి స్థాయికి మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీరు ఏం ఉద్ధరించారని మీకు ప్రజలు ఓట్లేస్తారు. ఈరోజు ప్రకాశం నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం వన్ సైడ్గా ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు గమనించాలి, ప్రతి ఒక్కరూ మీడియా కూడా కుప్పం కుప్పం అంటున్నారు. కుప్పం మేము లెక్కల్లోకి తీసుకోలేదు. ఎందుకు లెక్కల్లోకి తీసుకోలేదు? మొత్తం ప్రభుత్వమే, పోలీసులు, డబ్బు, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతి ఒక్కరు అక్కడుండి అందరు కనిపించినట్టుగా దొంగ ఓట్లు వేయించి ఇన్ని చేస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని మీరు బుకేలు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి నవ్వుతున్నాడు. మరి దళితులో మీరు ఎందుకు గెలవలేదు? దాసేపల్లిలో ఎందుకు గెలలేదు? కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు ప్రగల్భాలు పలికారే, కొండపల్లి, జగ్గంపేటలో మీరు ఎందుకు గెలవలేదు? ఇవాళ ఆకివీలో మేము 9-8 గెలిచాం. మేము ఆ లోకల్లో ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళు కలిసి. ఈరోజు మీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే కథలు చెప్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ బేతంచెర్లలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా కార్యకర్తలు కూడా లేరు అక్కడ. మీ భయానికి, మీరు చేసినటువంటి అరాచకాలకి బేతంచెర్లలో ఒక నాయకుడు మాకు లేడు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జికి పెట్టి క్యాండిడేట్లకు పెడితే 6 స్థానాలు గెలిచాం. 5 స్థానాలు 5 ఓట్లతో గెలిచిపోయినాం. సాక్షాత్తు రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డులో ఓడిపోయారు. దీనికి సమాధానం చెప్పు, ఎక్కడైనా ఉందా ఫైనాన్స్ మినిస్టర్ సొంత వార్డులో ఈరోజు బేతంచెర్లలో ఓడిపోయారు? అది మాట్లాడరు. గుంటూరులో మొన్నే గెలిచారు 1250 ఓట్లతో, ఈరోజు 650 ఓట్లతో ఓడిపోయారు. ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరుండి ఎలక్షన్ జరిపించాడు. దానికి సమాధానం చెప్పరే? అంటే కుప్పం అంటే మొత్తం ప్రజలు మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ కప్పిదాలన్నీ చూసుకుంటున్నారు. మేమేమీ భయపడడం లేదు, బాధపడడం లేదు. ఈ ఫలితాలు చూసి, సంతోషిస్తున్నాం. ప్రజల్లో స్పష్టంగా మార్పు వచ్చింది. ఒక ప్రభుత్వం పైన 4 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది, కానీ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం పైన స్పష్టంగా వ్యతిరేకత. 7 మాసాల్లోనే అపోజిషన్ పార్టీకి 13% ఓట్లు పెరిగాయంటే ప్రజల్లో మార్పు కాదా ఇది? 12% సీట్ల నుంచి 30% సీట్లు గెలిచామంటే ఇది మార్పు కాదా? ఇది సామాన్యమైన ఎలక్షనా? ఇది ఏదో రొటీన్గా జరిగిన ఎలక్షన్ కాదు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరిగినటువంటి ఎన్నికలు, నామినేషన్లు వేయడానికి భయపెట్టారు. ఎప్పుడైనా ఉందా నామినేషన్లు కూడా పోలీసుల సహకారంతో, కోర్టు డైరెక్షన్తో నామినేషన్ వేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? నామినేషన్ వేసిన పత్రాల్లో మొత్తం కొన్ని కాగితాలు తీసి యునానిమస్ చేసుకున్న సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? నామినేషన్ వేసిన క్యాండిడేట్లకి క్యాంపులు పెట్టిన దౌర్భాగ్యం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఫస్ట్ టైం మన రాష్ట్రంలో జరిగింది. ఇన్ని జరిగినా సరే ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి అవినీతి విధానాలపైన స్పష్టంగా వ్యతిరేకతతో ఉన్నారని కనబడింది. ఇంక మీ ప్రగల్భాలు పలకండి, మీ వాగుడు ఆపండి. మీకు ధైర్యం ఉంటే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ పార్టీని
ఏ మాత్రం ప్రజల్లో విశ్వాసం ఉందని మీరు భావిస్తే ఎంటనే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి మొత్తం ఎన్నికలకు వెళ్దాం మీరు గెలిస్తే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి తాళాలు వేస్తాం మీరు గెలిస్తే అంత దమ్ము ధైర్యం మీకు ఉంటే రండి చాతకాని దద్దమ్మలాగా పార్టీని డబ్బుతో ఈరోజు ఎలక్షన్లు చేసి దౌర్జన్యంతో ఎలక్షన్లు చేసి ఈరోజు సొంతంగా మీరు ఏదో గెలిచామని సంబరపడిపోతే దానికి మేము భయపడం ఈరోజు మాకు ఇంకా ధైర్యం వచ్చింది నేను అందుకే చెప్పాను కార్యకర్తలకు చేతులెత్తి దండం పెడుతున్నాం వారి రుణం మేము తీర్చుకోలేం మీకు తెలుసు పాత్రికేయులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి రావాలంటే భయపడ్డారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే భయపడ్డారు వాటకు తీసుకొచ్చి ఓటు వేయించాలంటే భయపడ్డారు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పతనానికి నాందిగా కార్యకర్తలు ధైర్యంగా నువ్వు ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో జైల్లో పెట్టినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు చేసినటువంటి కృషిని మేము అభినందిస్తున్నాం ఇంకా ప్రజలు మా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా ధైర్యంగా ముందుకెళ్తాం ఎక్కడైనా సరే చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవి కూడా విశ్లేషణ చేసుకొని ముందుకెళ్ళి రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా సరే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ఈ చేతకాని ఎలక్షన్ కమిషన్ చేతిలో ఈ ప్రభుత్వం చేతిలో జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికలే కాదు అని చెప్పి నేను ప్రజలకి గమనించమని చెప్పి కోరుతూ అందరూ రాజీనామా చేసి ఎన్నికలు పోదాం మేము సత్తా చూద్దాం సిగ్గులే అచ్చు నాయుడు మాట్లాడేదానికి సిగ్గులే ఎన్నికలు ప్రారంభించిన రోజు నుంచి ప్రచారం చేసేదాకా ఏడే ఉండేవు దాదాపు 15 రోజులు ఇక్కడ తిష్ట వేసావు ఏడ తిష్ట వేసి ఎన్నికలు మొత్తం కూడా ముందుండే నడిపావు తెలుగుదేశం పార్టీకి కలెక్టర్ ఆఫీస్ ముందు ఏదో ధర్నాలు చేసావు అన్నీ చేసావు ఎన్నికల్లో ఇక్కడ దగ్గరుండి నువ్వు చూసిన ఎన్నికల్లో 54లో ఒక్కటి సీటు కూడా నీకు రాక ఇక్కడ నువ్వు చూసి చూపెట్టిన నెల్లూరు కార్పొరేషన్లోనే బుద్ధి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఎన్నికలు రాజీనామా చేసిరండి మేము ఎన్నికలు పోదాం మీ దమ్మేందో చూపించుకుందాం అన్నాడు నీ దమ్మేందో నెల్లూరు కార్పొరేషన్లోనే 15 రోజుల రూపాయలు ఇక్కడ తిష్ట వేసి కూడా నువ్వు ఏమి పీక్కోలేక అక్కడికి పోయి మాట్లాడతావేంటి కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఓడిపోయినప్పుడల్లా మీరు రాజీనామా చేసిరండి మీరు రాజీనామా చేసిరండి మళ్ళీ చెప్తున్నా అచ్చెన్నాయుడు కూడా గతంలో కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీలో నీకు సీము నెత్తురు దమ్ము ధైర్యం నీకు ప్రజల మీద నమ్మకం ఉంది అంటే రాజీనామా చేసి రమ్మంటున్నావు కదా 23 గెలిచారు 4 5 చెక్కేశారు 18 19 మంది ఉన్నారు నీకు దమ్ముంటే నీకు చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంటే ఫస్ట్ 19 మంది రాజీనామా చేసి ఫస్ట్ మీరు పోటీ చేయండి పోటీ చేసి ఆ 19 మంది గెలవండి ఫస్ట్ గెలిచి అయ్యా మేము రాజీనామా చేసి ధైర్యంగా వచ్చాం ఎవడైనా ఛాలెంజ్ చూసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసి రావాలా ఇదిగో నేను రాజీనామా చేస్తున్నాను మేము ఎందుకు చేస్తాం 151 మంది నేను పెట్టుకొని మేము లింగు లింగు అంటే 19 మందిని పెట్టుకున్నావు ఆ 19 మందిని రాజీనామా చేయించి 6 నెలలు ఎన్నికలు పోదాం 19 మందిలో నీకు సింగిల్ డిజిట్ కానీ మీకు కొని వస్తే సింగిల్ డిజిట్ నేను రాజీనామా చేస్తున్నాను అన్నారా యాదవ రాజీనామాలు పెట్టద్దు ఎన్నో మళ్ళీ చెప్పాం మీకు అంత తోలుంటే మీకు ప్రజల మీద నమ్మకం ఉంది అనుకుంటే ఫస్ట్ మీరు 19 రాజీనామా చేసి 6 నెలలు ఎన్నికలు పోదాం 19లో సింగిల్ డిజిట్ 19 దేవుడు ఎరుగు సింగిల్ డిజిట్ అంటే 9 గెలవండి మీరు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నా పోయినసారి కేసీఆర్ గారు రాజీనామా చేశారు ఆయన కావాలనుకున్నాడు కేసీఆర్ పార్టీ రాజీనామా చేసి పోయింది అయ్యా మాకు ప్రజల మీద నమ్మకం ఉంది నిజంగా మీకు దమ్ము ఉంటే రండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చేటప్పుడు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళాడు ఆ విధంగా మీ మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి రమ్మండి సిగ్గుండ నెల్లూరు కార్పొరేషన్లో 15 రోజులు ఇక్కడ తిష్ట వేస్తే నెల్లూరు నగర ప్రజలు నీకు మీ తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పారు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడదని చెప్పి ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారికి నీకు అచ్చం మగిలినట్టు నెల్లూరు ప్రజలకు చెప్పిన తర్వాత కూడా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా మాట్లాడుతున్నావు అంటే సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తున్నాను.